చదివింది ఇంజనీరింగ్ కదా? అవును. మరి అసలు దారి తప్పి చెన్నై ఎందుకు వెళ్ళారు? దారి తప్పలా, అటే దారి. నేను చదివింది గూడూరులో సెరామిక్ ఇంజనీరింగ్, పింగాణి పింగాణి అనమాట. మంది బెజవాడ, బెజవాడ నుంచి గూడూరులో చదివితే అక్కడి నుంచి మద్రాసు పక్కనే. కానీ అలా చదువుకుంటానికి వెళ్ళినప్పటికీను నా ప్రొఫెషన్కి అసలు సంబంధం లేదు. చాలా గమ్మత్తుగా నేను సినిమాలకు రావడం జరిగింది. ఎలా అంటే, అంటే జనరల్గా మన ఇళ్లలో డిస్కస్ చేస్తూ ఉంటారు, బట్ ఇంత క్లియర్గా ఎవరికి చెప్పలే ఇంతకుముందు. నేను మామూలుగా నాన్న స్కూల్ టీచరు, ఎంత స్ట్రిక్టో అందరికీ తెలుసు. ఈయన స్ట్రిక్ట్నెస్లో శుభ్రంగా ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివేశాం. ఉద్యోగానికి కూడా వెళ్ళాం, జబల్పూర్ ఉద్యోగానికి వెళ్ళాం. వెళ్తే ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, 19 ఏళ్ళకే నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసాను. అవునా? మరి ఉద్యోగానికి ఏజ్ సరిపోదు, ఇంకో 3 సంవత్సరాలు నువ్వు ఏదైనా ఎక్స్పీరియన్స్ చూసుకుని నువ్వు రానైనా మళ్ళీ ఉద్యోగం ఇస్తాను. అంటిల్ అన్లెస్ సంబడి గివ్స్ ఎన్ జాబ్ హౌ ఐ విల్ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్? అంతే, ఉద్యోగం ఎవరు ఇవ్వకపోతే నాకు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? దయచేసి మీరు ఉద్యోగం ఇవ్వండి. లేదు నాయన, నిన్ను ఉద్యోగంలో పెట్టున్నావు అంటే 250 మందిని నువ్వు మెయింటైన్ చేయాలి, దే విల్ త్రో యూ ఇన్ టు ద ఫర్నెస్ అన్నారు. అండ్ మీ పర్సన్ పైగా ఇప్పుడు ఎలా ఉన్నాను కానీ అప్పుడు నన్ను చూస్తే అసలు అంటే చూస్తూ గుర్తు మీకు తెలుసు నేను అప్పుడు ఎంత సన్న బక్కగా ఇంత పెద్ద జుట్టు అలా ఉండేవాడిని అనమాట. సో అసలు ఇంపాసిబుల్ నువ్వు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అంటే టైం కిల్ చేయడం కోసం 3 నెలలు. ఈ 3 సంవత్సరాలు ఎలా కిల్ చేయడం, మళ్ళీ బెదవాడు వచ్చాను. లక్కీగా నిమ్మకూరులో పుట్టడం వల్ల, రామారావు ఇంట్లో 24 సంవత్సరాలు మేము ఉండడం వల్ల, చిన్నప్పటి నుంచి వారి కాళ్ళ ముందు పెరగడం వల్ల, మొత్తం మీద మనకి ఆ బెజవాడలో తాతమ్మకాల షూటింగ్కి వచ్చారు ఆయన. ఆయన వచ్చారు, వచ్చారు అని అంటే అసలు అదంతా తెలియదు నాకు. ఇంట్లోంచి క్యారేజ్ శుభ్రంగా ఉండి ఇంటికాడి నుంచి వెళ్తాను. ఈ క్యారేజ్ ఎవరికైనా, ఏం పెద్ద ఆయనకి, ఎవరా పెద్ద ఆయన, ఇంకెవరు పెద్ద ఆయన ఏంటి మన రామారావు, అమ్మో ఆయన ఎక్కడ ఉన్నారు, షూటింగ్కి వచ్చారు తాతమ్మకాల విజయ దాంట్లో ఉన్నారు, నేను వస్తాను, మనకేం పని లేదు కదా, నేను వస్తాను. మా నాన్నగారు ఏమంట, బలవంతం చేసి వెళితే అసలు ఆ జనం ఏంటి, ఇదేంటి ఆ బ్రహ్మరథం పట్టడం, అసలు ఆయన చూసి మనం కూడా ఎందుకు యాక్టర్ కాకూడదు అసలు అక్కడ స్టార్టింగ్. అసలు నాకు అంటే వై కాంట్ వి బికమ్, ఆయనకి లభించిన ఆదరణ చూసేటప్పటికి కొంచెం అసలు ఏంటి రెపరెపలాడినప్పుడు ఒక యాక్టర్ కంటే ఇంత ఇంత ఫాలోయింగ్ ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది. ఆ థ్రిల్ అయిపోయి నేను అసలు లోపలికి ఎంటర్ అవ్వటం. వీడెవరు అన్నారు ఆయన అంటే, మా మూడోడు అండి, ఏం చదువుతున్నాడు అండి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ అని అంటే, వెరీ గుడ్, ఆయనకు చదువుకున్నాడు అంటే చాలా ఇష్టం ఆయన. బ్రహ్మ నా అదృష్టానికి పక్కనే త్రివిక్రమరారు ఆయన తమ్ముడు. అవును, చిన్న ఆయన ఉండి సర్లేండి ఇప్పుడు ఏం పోయింది, 3 సంవత్సరాలు ఖాళీగానే ఉండాలని అంటున్నాడు కదా మన రాజుగారు. వాళ్ళు డివిఎస్ రాజుగారు వాళ్ళు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇతను ఎట్లాగూ టచ్ లేదు కదా, టైం పాస్ చేసినట్టు ఉంటుంది, సినిమాలోకి వచ్చినట్టు ఉంటుంది, ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేసేద్దాం అన్నారు. థ్యాంక్స్ టు త్రివిక్రమరారు. ఆ 2 ఇయర్స్ వేస్తే 2 ఇయర్స్ తర్వాత ఐ గాట్ గోల్డ్ మెడల్. అంటే ఏది మొదలు పెట్టినా అందులో మనం ఖచ్చితంగా సీరియస్నెస్ ఉండాలని మన ఎలాగడ మన అన్ని కొట్టి అలవాటు చేసిన వ్యవహారం. అంటే ఆ పాతకాలం టీచర్ కనుక అంత స్ట్రిక్ట్గా ఉన్నారు అసలు ఆయన, అంటే మిగతా వాళ్ళందరూ భయపడారు. అలాంటిది ఎప్పుడైతే నా గోల్డ్ మెడల్ వచ్చిందో రామారావు చాలా సీరియస్గా తీసుకుని, వెరీ గుడ్ ప్రసాద్, యూఆర్ వెరీ సీరియస్, నువ్వు ఎంత సీరియస్ అనుకోలేదు నేను, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ షుడ్ మేక్ ఏ ట్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేనున్నాను పౌరాణికాలు అంటే రామారావు అని అంటారు, అట్లాగే సాంఘికంలో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే బ్రదర్ నాగేశ్వరరావు అని అంటారు. అట్లా నీకంటూ నీకు ఒక ప్రత్యేకమైన బాణీ లేకపోతే కనుక ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు నిలబడటం కష్టం. అట్లా ఏదో ఒకటి అయితే నాకు బాధగా అలా ఉండకూడదు నువ్వు, దానికి ప్రయత్నం చేయను అన్నారు. ఆ ప్రయత్నంలోని భాగమే చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ చూడడం జరిగింది. ఓహో, మనకి ఒక కామెడీ అనేది సెపరేట్గా ఉంటూ వచ్చింది అంతకుముందు వరకు. మనకి కామెడీని ఒక పక్క కామెడియన్ను ఒక ట్రాక్ కలపడంగా ఉండేది కాకుండా అసలు హీరోయే ఫస్ట్ నుంచి చివరి దాకా మనకి కామెడీని క్రియేట్ చేస్తే ఏమవుతుంది. అట్లా లేడీస్ టైలర్ అంటే ప్రేమించి పెళ్ళాడు ఫస్ట్ ఫిల్మ్, అక్కడి నుంచి అలా హీరోయిజం, కామెడీ హీరోయిజం, మనం మనం వర్క్ చేయడానికి మనకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు మీరు అక్కడ చేరిన తర్వాత ఇన్స్టిట్యూట్లో చేరారు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అది మేము చేసినప్పుడు 2 ఇయర్స్, 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 1 ఇయర్ అయిపోయింది. సో 2 ఇయర్స్ అయిన తర్వాత వేషాలకి ఇబ్బంది పడ్డారా? మామూలుగా సినిమా కష్టాలు ఉంటాయి కదా, మామూలు సినిమా కష్టాలు కదా. నేను పడిన అయితే ఎందుకు అనంటే ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అప్పటికి నేను రెడీ కాదు. ఎందుకనంటే అంత సన్నగా ఉండేవాడిని నేను, గబుక్కన గ్లామరస్గా లేను. తర్వాత ఒక ఫుల్లీ నాట్ మెచ్యూర్డ్, మనం నిజం ఒప్పుకుంటే కనుక అప్పుడు బాధేసింది. ఇప్పుడు ఇప్పుడంటే కరెక్ట్ అనిపిస్తాను కానీ అప్పుడు బాధేసింది. సరే చూసే చాలా పొజిషన్లో
మనకేమో ఇప్పుడు రామారావు ఇంట్లోంచి వెళ్ళిన వ్యక్తిగా మనం ఆఫీస్ ఆఫీస్ ఎక్కి దిగటం మనకు అలవాటు కాలా వెళ్ళలా కూడా ఇక్కడికి. సడన్లీ ఇట్లాగే ద టైం వాజ్ బి గెట్టింగ్ వేస్టెడ్. ఒక మంచి టైంలో పుండ్రీకాక్షి గారు మేలుకొలుపుని ఒక సినిమా తీశారు. సరే ఇక్కడతోటి మనం ఐ థింక్ ఇది కష్టం అనుకుంటాను మనకి ఇంకా. ఎందుకని నాన్నగారు ఒకటి స్ట్రిక్ట్గా చెప్పారు, నువ్వు ఎంచుకుని నువ్వు వెళ్తున్నావు అటు, నువ్వు మళ్ళీ తిరిగి ఇటు రావడానికి ఇటు లేదు నీకు ఎంట్రీ, అటు నుంచి అటే నువ్వు ఏదైనా అంతేక అని అది తిరుగుతూ ఉంటుంది మనకి. ఏదో పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా నాన్నగారు పెనం అయితే అందులోంచి దూకి రామారావు అంతకంటే స్ట్రిక్ట్ పెద్ద ఆయన. ఈయన అసలు ఇంకా ఖచ్చితంగా ఉండాలి ఇందులో పడ్డం. సో ఏం చేయాలి, ఏం లాభం లేదు అనుకున్నప్పుడు ఇక ఏమి దొరకదు మనకి. అంటే మన పర్సనాలిటీకి ఏమో గబుక్కున హీరో ఛాన్సో, లేకపోతే ఇమీడియట్గా ఒక నమ్మి ఒక క్యారెక్టర్ ఇవ్వడానికి కుదరదు. కామెడియన్ లాంటిది వేయటానికి లేదు, అది కూడా రాలా టు బి వెరీ ఫ్రాంక్. మనం చిన్న చిన్న వేషాలతో పైకి వచ్చాము.